ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ఉన్న పార్కులు, ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ప్రముఖంగా ఉన్న గ్రీనరీతో చెట్లు, లాను, అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నా వాటికి మళ్ళా కొంచెం కొత్త శోభను తీసుకురావాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎంతో వైభవంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలని ఘనంగా నిర్వర్తించబోతున్నాం. వచ్చే భక్తులకి కను బాగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో పోయి స్వామివారిని దర్శించుకునే భక్తులందరూ కూడా, అదేవిధంగా మాడా వీధుల్లో వాహన సేవలప్పుడు వచ్చే భక్తులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి సేవలో పాల్గొనాలి, వాళ్ళ మనసంతా స్వామివారి దీంతో నింపాలి అనే కొత్త ఆలోచనతో ఈ పార్కుల్ని మళ్ళా కొత్త శోభ తీసుకొచ్చే విధంగా పునర్నిర్మించే కార్యక్రమం చేపట్టాం పెద్ద ఎత్తున. అందులో భాగంగా ఈ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గర ఉన్న పార్కుని సుమారుగా 60 నుంచి 70 లక్షల రూపాయలు వెచ్చించి డోనర్ల సహాయంతో దీన్ని పూర్వవైభవం మళ్ళా కొత్త శోభతో అలంకరణతో భక్తులకు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఇదే విధంగా ఇంకా తిరుమలలో ఉన్న ఇంకా 4-5 ఏవైతే పార్కులు ఉన్నాయో, నారాయణగిరిలో కానివ్వండి, జీబీఎస్సీ దగ్గర కానివ్వండి, ఆ పార్కులను కూడా రాబోయే బ్రహ్మోత్సవాల లోపే వాటిని కూడా కొత్త శోభతో అలంకరించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మా ఉద్దేశం అంతా కొండపైకి వచ్చే భక్తులు స్వామివారి దీంట్లో పూర్తిగా ఆధ్యాత్మిక దీంతో ఉండాలి, దానికి అనుకూలమైన వాతావరణం మనం తీసుకురావాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది భక్తులకు ఈ రోజు నుంచి కూడా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ పోయే భక్తులకి ఈ పార్క్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా పార్కులను కూడా వీలైన తొందరలో రాబోయే వారం 10 రోజుల్లోనే భక్తులకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఏదైతే మనం స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వర్తించుకోవడానికి అన్ని ఏర్పాట్లు వైభవంగా చేస్తున్నాం. ఈ నెల 27వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మా అధికారులు, మేము, మా ఉద్యోగస్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి, ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరం తర్వాత కోవిడ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా కోరుకుంటున్న తరుణంలో ఈ బ్రహ్మోత్సవాలు భక్తుల సమక్షంలో నిర్వహించేదానికి నిర్ణయించాం. కాబట్టి గత 2 సంవత్సరాలు నిర్వహించినా ఏకత్వంగా నిర్వహించడం జరిగింది. ఈసారి 3 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరం భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించేదానికి అన్ని జాగ్రత్తలతో అన్ని భద్రతా ఏర్పాట్లు కూడా అన్నీ చేసే విధంగా చర్యలు తీసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మన సాంప్రదాయం ప్రకారం 27వ తారీఖు మొదటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు కమ్మొచ్చే కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ రోజు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించినాక స్వామివారి దర్శనం చేసుకొని ఆ రోజు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ కొత్తగా దాతల సహాయంతో నిర్మించిన పరకాభవని వనకామని నూతన భవనాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ డోనర్ల సహాయంతో నిర్మించిన గెస్ట్ హౌస్ కూడా తహసీల్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు నిర్మించిన గెస్ట్ హౌస్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకొని భక్తులకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము తిరుమలలో పవిత్రతను కాపాడటం కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నామో కూడా మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం మనది. దీంట్లో మనం పర్యావరణాన్ని కాపాడటం కోసం గత 3 సంవత్సరాల నుంచి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నామో మీకు తెలుసు. దాంట్లో భాగంగానే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ వినియోగమే పూర్తిగా తిరుమల కొండపై నిషేధించి దాదాపు 1 సంవత్సరం అయింది. ఇప్పటికీ విజయవంతంగా భక్తుల సహకారంతో ప్లాస్టిక్ని బ్యాన్ చేసుకోగలుగుతున్నాం.
అదేవిధంగా కొండల తిరుమల కొండల ఏడు కొండల పవిత్రతని కాపాడాలి. దాంట్లో భాగంగా పొల్యూషన్ను తగ్గించాలి, ముఖ్యంగా వెహికల్ పొల్యూషన్ను తగ్గించాలి అని గొప్ప ఆలోచనతో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఇప్పుడు వాడే డీజిల్ వాహనాలు పెట్రోల్ వాహనాల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడితే కొండల్లో పవిత్రత కాపాడవచ్చు, పచ్చదనాన్ని ఇంకా పెంపొందించవచ్చు అనే ఎంతో గొప్ప ఆలోచనతో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి నుంచి తిరుమలకి వచ్చేదానికి 50 ఎలక్ట్రిక్ బస్సులను శాంక్షన్ చేయడం జరిగింది గత 6 నెలల కిందటే. అవి ఈరోజు రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా ఈ నెల 27వ తారీఖు లాంఛనంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 10 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించే కార్యక్రమం కూడా యాత్రికులను తీసుకొచ్చి పైకి తీసుకొచ్చేదానికి ప్రారంభించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమం కూడా అది మేము లోగడ చెప్పినట్టే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసాం. తిరుపతి పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని దాన్ని శ్రీనివాస సేతుని ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసి ఇప్పుడు వాహనాలను అనుమతించడం జరిగింది. పూర్తి స్థాయిలో డిసెంబర్ కల్లా నిర్మాణం కంప్లీట్ చేసుకొని నూతన సంవత్సరం జనవరి తిరుపతి పట్టణ ప్రజలకి వివిధ ప్రాంతాల నుంచి యాత్రులకి ఎవరికీ ఇబ్బంది లేకుండా సుఖంగా సౌకర్యంగా యాత్రికులు పైకి వచ్చి దర్శనం చేసుకునే విధంగా, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉండే ప్రజలను ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ప్రాజెక్టుని జనవరి నుంచి భక్తులకి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 4 మంత్స్ అయింది, పూర్తి స్థాయిలో ఓపెన్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇంకొక 10 రోజుల్లోనే కరకంబాడి జంక్షన్ కూడా కంప్లీట్ అయిపోద్ది, దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. పూర్తి స్థాయిలో శ్రీనివాస సేతు ప్రాజెక్ట్ జనవరి డిసెంబర్ ఎండింగ్కి కంప్లీట్ చేసి జనవరికి తిరుపతి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఓం నమో.